వెల్కమ్ టు బి టు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వార్తలులోని ముఖ్యాంశాలు. నియోజకవర్గం మాది ముంగూడు అసెంబ్లీ అండి, నల్గొండ జిల్లా అండి. కమ్యూనిటీ కొత్తపేట అండి. మీ కమ్యూనిటీ? మా కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ అండి. కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ. బీజేపీలో ఎప్పుడు జాయిన్ అయినారు? ఏంటండి, బీజేపీలో ఎప్పుడు చేరారు? బీజేపీలో గత సంవత్సరం ఇదే రోజుల్లో చేరామండి. మీరు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? మేము అనేక కార్యక్రమాలు సేవారంగంలో, అలా ఒక రచయితగా బీజేపీ పార్టీకి ఒక రెండు పాటలు కూడా రాయడం జరిగింది. హిందూ సంఘాల తరఫున హిందూ మన ఆంజనేయ వేదాంజనేయ ఊరేగిన సందర్భంగా కరీంనగర్ టీవీ డబల్ సెంటర్లో మన బండి సంఘాలు కూడా పూర్వ అధ్యక్షుడు వారితో కూడా ఒక సాంగ్ చేయడానికి, ఇదే ప్రధాన ఆఫీస్లో మన బండి సంజయ్ గారితో మన బీజేపీ సాంగ్ కూడా లాంచింగ్ చేయడం జరిగిందండి. ఆడియో ఇదివరకు కాంటాక్ట్ చేశారా ఎమ్మెల్యే? ఇదివరకు ఎక్కడ కాంటాక్ట్ చేయలేదండి. ఇప్పుడు చేయాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే చాలా గొప్ప అవకాశం మన బీజేపీ పార్టీ ఇస్తున్నందుకు మేము కూడా గర్విస్తున్నాము. ఈ సందర్భంగా నేను గజ్వేలు, కామారెడ్డి, ఎల్బీ నగర్, మునుగోడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల తరఫున మేము అప్లికేషన్ ఇచ్చామండి. మనం బీజేపీ కనీసము వయసులకు ఒక 5 సీట్లు కేటాయించాలని, అందులో మేము కూడా ఒకరు ఉండాలని మేము కేటాయించిన, మేము కోరుకున్న 4 స్థానాలు కాక ఏ స్థానం నుంచి అయినా మేము పోటీ చేయడానికి బీజేపీ తరఫున మేము నిలబడడానికి ఖచ్చితంగా ఉన్నామని, బీజేపీ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నది వైఎస్ఆర్ కార్పొరేషన్ గురించి, దానికి కూడా మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా చికాకు కలిగిందండి. ఎందుకంటే బండి సంజయ్ గారు ఉత్సవంగా అనేక రథయాత్రలు కానీ పాదయాత్రలు కానీ చేసి వాటిని బలోపేతం చేసిండు. అలాగే అంతకంటే గొప్ప మన అనుభవం మన కిషన్ రెడ్డి సార్ కూడా చాలా గొప్ప వ్యక్తి. ఇదివరకు ఒక 2 సార్లు మన బీజేపీ అధ్యక్షునిగా పనిచేసిన, ఇక్కడ కేంద్రంలో కూడా ఉన్నందుకున్న పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక మంచి స్టాండింగ్ అవకాశం కాబట్టి మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. మేము కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఆధ్వర్యంలో ఏపీ నడ్డా, అలాగే అమిత్ షా, మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో అతి త్వరలో మన తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని మేము ఘంటాపరంగా చెప్తున్నాము. పేరు? నా పేరు దాచేపల్లి దేవేంద్ర గుప్తండి. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన ఆఫీసులో ఉన్నాము. కొద్ది క్షణాల క్రితమే మనము అప్లికేషన్ నింపి కామారెడ్డి, గజ్వేలు, గునుగోడు, మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యూషన్లో ఏదో ఒక స్థానానికి అవకాశం ఇవ్వవలసిందిగా మనము ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే, రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వచ్చి తీరుతుంది. మోడీ గారు 3వసారి కాదు 4వసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇక్కడ తెలంగాణలో ప్రప్రథమంగా బీజేపీ గవర్నమెంట్ అతి త్వరలో రాబోతుంది. ఈరోజు లాస్ట్ రోజైనా కానీ వేల సంఖ్యలో ఇక్కడ మన అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన ముఖ్య నేతలు అయితేంది, అలాగే ఇక్కడ ఆశావాహులు అయితేంది, అనుచరులు అయితేంది, ముఖ్య కార్యకర్తలు అయితేంది, చిన్న కార్యకర్త కానించి పెద్ద నేత వరకు ఇక్కడికి విచ్చేసి వారి అప్లికేషన్ ఉచితంగా 1 రూపాయి లేకుండా ఇక్కడ అప్లికేషన్ నింపి అక్కడ అందజేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితి మన రాజకీయ రంగంలో ఏ పార్టీ అవకాశం కల్పించలే. కనీసం ఆఫీస్లోకి పోయి ఒక కాగితం కాదు కదా, ఒక పెన్ను కూడా ఇచ్చే స్థాయిలో లేవు కతిమ పార్టీలు. మనం పేర్లు అనవసరము. ఇక్కడ మన జాతీయ జెండా, మన జాతీయ జెండా గౌరవం కానీ, 370 ఆర్టికల్ కానీ,
మళ్ళా కాశ్మీర్ యొక్క స్వతంత్ర భవనం కానీ నిన్నగాక మన పార్లమెంట్ నూతన భవనం కానీ నీ ఈ రోజు G20 సమావేశాలు కానీ అంగరంగ వైభవంగా తెలంగాణకి ఏమి ఇచ్చిందంటారు ప్రతి ఏటా కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మన సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకి ఇస్తుంది రోడ్లు గాని గ్రామంలోని స్మశాన వాటి గాని హరిత వనాలు గాని ప్రతి ఒక్కటి అసెంబ్లీ పంచాయతీ బోర్డు భవన నిర్మాణాలు గాని పారిశుద్ధ కార్మిక గాని అలాగే ఒక రూపాయి బియ్యం గాని అలాగే ఒక రూపాయి బియ్యము తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన గొప్పలు చెప్పుకుని కానీ 27 రూపాయలు 28 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు అంటే కొన్ని వందల ప్రజా సంక్షేమ పథకాలను అలాగే కిసాన్ యోజన పథకము రైతు బీమా పథకము అలాగే మన ఆరోగ్య శ్రీ పథకము అనేక పథకాలు విద్యార్థులకు మన ఈడబ్ల్యూసి వర్తింపజేస్తుంది ప్రతి ఏటా కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి దీనికి జై బీజేపీ జై జై బీజేపీ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం పడుతుంది మన కిషన్ రెడ్డి నాయక గారి నాయకత్వం పడుతుంది సంజయ్ అన్న గారి నాయకత్వం పడుతుంది జేపీ నడ్డా గారి నాయకత్వం పడుతుంది అమిత్ షా గారి నాయకత్వం పడుతుంది జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ థాంక్యూ మరికొన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.